మీరు చక్కగా స్ట్రాటజీస్ చేస్తారు సార్, చాలా చూసాం. మీరు చెప్పినవి ఆల్మోస్ట్ అన్ని నిజమవుతూ వచ్చాయి, నిజమయ్యాయి కూడా. ఇక్కడ అందరూ అంటే మేము విన్న దాని ప్రకారం, సోషల్ మీడియా చదువుతున్న ప్రకారం, ఒక క్వశ్చన్ అందరినీ వేధిస్తోంది. ఏంటది? జూనియర్ ఎన్టీఆర్ గారు విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. అవును. సో ఫ్యూచర్లో ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఎలా ఉంటుంది, రాకుండా అలానే ఉంటారా అనేది చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు ఈ రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత. మరి మీరేం చెప్తారు, మీ స్ట్రాటజీ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఒకటైతే పర్ఫెక్ట్గా చెప్పుకోవచ్చు, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్లు నడుస్తున్నమాట వాస్తవమే. కానీ వీళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు అతను రాకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లో ఉన్నప్పుడు రాకపోవచ్చు. ఎందుకంటే వ్యక్తిగత ధోరణులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ ఎక్కువే, వాస్తవానికి ఫ్యాన్ ఫాలోయింగ్ మాస్ ఫాలోయింగ్ ఎక్కువే. 2009లో చిరంజీవికి మాస్ ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే మీరు అబ్జర్వ్ చేస్తే. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ మాస్ ఫాలోయింగ్ని ఓటుగా కన్వర్ట్ చేసుకోవడం అనేది కొంచెం క్లిష్టతరకమైన అది. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ మీకు తెలుసు. ఆ రోజు 2 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఓడిపోయాడు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని అంటూనే ఉంటారు. అట్లా జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, తాతకు తగ్గ మనవడు అని ఒక నమ్మకం ఉంది. అది 100% వాస్తవం. మేము సర్వే చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రశ్న అడిగాం, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఎట్లా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అని అన్నారు. అదే ఆ మాట అన్న వాళ్ళే ఇంకా వయసు పరిపక్వత అంటే ఇంకా పూర్తిగా రావాలి ఆలోచన ఉంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా మనసులో ఒక ఆలోచన ఉంటుంది కదా, ఏ టైంలో ఏది కరెక్ట్, అతను బాగా నిర్ణయం తీసుకుంటాడు. అంటే అతను తీసే సినిమాల స్టోరీ సెలెక్షనే చాలా కలెక్టివ్గా తీసుకుంటాడు. అలా అతను రాజకీయ ప్రవేశానికి ఏ రోజు మంచిది అనేది కూడా అతనికి బాగా తెలుసు కాబట్టి ఆ డేట్ ప్రకారమే వస్తాడు తప్ప ఎవరో వచ్చి పిలిచారని అని రాడు. ఎందుకంటే తన ఆలోచన విధానం డిఫరెంట్. ప్రజలకు ఏ రోజు ఏది అవసరమో, ఆయనకు ఏ రోజు ఏది అవసరమో ఆ 2 సింక్ అయినప్పుడు వస్తాడు. ఇప్పట్లో అయితే రారు. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.